హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ చందు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి నా వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఈరోజు స్పెషల్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కేఎఫ్సి వెజ్ స్ట్రిప్స్ చాలా క్వంచి అండ్ టేస్టీగా ఉండే ఈ వెజ్ స్ట్రిప్స్ను ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం కళాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ గార్లిక్ను సన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఈ రెండు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసిన గ్రీన్ చిల్లీ సన్నగా చాప్ చేసిన ఆనియన్ పీసెస్ను కూడా వేసి కొద్దిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఆనియన్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం ఒకవేళ మీ దగ్గర గార్లిక్ పౌడర్ ఉంటే దానిని కూడా యూస్ చేయొచ్చు ఆనియన్ ఫ్రై అయిపోయాయి కదా ఇందులో సన్నగా చాప్ చేసిన క్యారెట్ స్వీట్ కార్న్ గ్రీన్ పీస్ను వేసుకోవాలి ఫ్రోజన్ ఉన్నా కూడా యూస్ చేయొచ్చు ఇవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి జీరా పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కొద్దిగా పుల్లెట్ ఫ్లేవర్ ఇష్టం ఉంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఈ గ్రీన్ పీస్ అను కార్న్ కొద్దిగా ఉడికిన తర్వాత త్రీ మీడియం సైజ్ పొటాటోస్ను బాయిల్ చేసి పీల్ చేసి మెత్తగా స్మాష్ చేసి ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ పొటాటోకి కూడా పట్టేలా ఒకసారి కలుపుకోవాలి ఇది మొత్తం బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీనిని చల్లారినివ్వాలి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇందులో బ్రెడ్ క్రమ్స్ హాఫ్ కప్ వేసుకోవాలి ఒకవేళ మీకు పిండి ఇంకా పల్చగా అనిపిస్తే మరొక రెండు మూడు స్పూన్లు కూడా బ్రెడ్ క్రమ్స్ను వేసుకోవాలి ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ వేసి పిండిని చక్కగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఏదైనా ఒక ట్రే కానీ ప్లేట్ కానీ తీసుకొని అందులో వ్రాప్ను వేసుకొని లేకపోతే ప్లాస్టిక్ షీట్ ఏదైనా వేసుకోవచ్చు దీనిని ఇలా రెక్టాంగిల్ షేప్లో వన్ ఇంచ్ మందం ఉండేటట్టు చూసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ వ్రాప్ను దాని మీద వేసి మొత్తం కవర్ చేసుకోవాలి దీనిని వన్ అవర్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి వన్ అవర్ ఫ్రీజ్ చేసిన తర్వాత దీన్ని బయటికి తీసుకోవాలి నైఫ్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని స్ట్రిప్స్ను కట్ చేసుకోవాలి వీటిని కోట్ చేసుకోవటానికి ఒక బ్యాటర్ను రెడీ చేసుకోవాలి హాఫ్ కప్ మైదా హాఫ్ కప్ కార్న్ఫ్లోను తీసుకొని కొన్ని వాటర్ను వేసి పల్చటి లిక్విడ్లా మనం రెడీ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మరీ తిక్కుగా ఉన్నాయంటే మెత్తగా వస్తాయి తర్వాత ఒక కప్పు బ్రెడ్ క్రమ్స్ ఒక కప్పు కార్న్ కార్న్ఫ్లేక్స్ను మిక్సీ చేసి రవ్వలాగా మిక్సీ చేసి ఈ రెండు బాగా మిక్స్ చేసుకోవాలి కట్ చేసుకున్న స్ట్రిప్స్ను ఫస్ట్ మైదా బ్యాటర్లో ఈ విధంగా స్పూన్తో కోట్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ మిక్స్లో వేసుకొని చక్కగా కోట్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రిప్స్ అన్నిటినీ కోట్ చేసి ఉంచుకోవాలి ఇవి ఇంకొద్దిగా క్రంచీగా కావాలంటే వీటిని మరొకసారి మనం కోట్ చేసుకోవాలి మైదాపిండి మిక్చర్ కొద్దిగా థిక్గా అయింది కాబట్టి కొన్ని వాటర్ను యాడ్ చేసి కొద్దిగా పలుచగా చేసుకుందాం తర్వాత వీటన్నిటినీ మరొకసారి మైదాపిండి మిక్స్చర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలి ఈ విధంగా టూ టైమ్స్ చేయడం వలన చాలా క్రంచీ అండ్ టేస్టీగా వస్తాయి అన్ని స్ట్రిప్స్ను ఈ విధంగా టూ టైమ్స్ కోట్ చేసి ఉంచుకోవాలి తర్వాత ఆయిల్ను వేడి చేసి ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా వీటిని టిష్యూ పేపర్లోకి తీసేసుకుందాం ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది అబ్జర్వ్ చేస్తుంది అంతే అండి ఎంతో టేస్టీగా చాలా క్రంచీగా ఉండే కేఎఫ్సీ వెజ్ స్ట్రిప్స్ రెడీ అయిపోయాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ